చూస్తున్నాం కాసేపట్లో యశోద ఆసుపత్రికి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్నారు ఇటీవల యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు హి ప్రీ ప్లేస్మెంట్ సర్జరీ జరిగింది ప్రస్తుతం ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్య చికిత్స కొనసాగుతోంది మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు నరసింగరావు కేసీఆర్ ను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు యశోద ఆసుపత్రికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ ప్రియాంక మరికాసు పట్ల 3 గంటల 20 నిమిషాలకు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను పరామర్శించి లైన్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ చేశారు మరికాసు పట్లనే ఆయన యశోద ఆసుపత్రికి రీచ్ అవుతారు మనం ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి కేసీఆర్ ఆయన ఇంట్లో బాత్రూమ్ లో కాలు జారి పడ్డ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు ఎడమకాలు తుంటి ఎముకకి తీవ్రమైనటువంటి గాయమై ఆ తుంటి ఎముక ఇరిగింది సో దానికి ఎదురు హాస్పిటల్కి తరలించగా అన్ని రకాల పరీక్షలు చేసినటువంటి వైద్యులు సో ఆయనకి ఆ హిప్ రీప్లేస్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు అందులో భాగంగానే సర్జరీ కూడా చేశారు నెల 8వ తేదీన దశర హాస్పిటల్ వైద్య బృందం 20 మందితో కూడినటువంటి వైద్య బృందం ఆయన హిప్ ని రీప్లేస్ కూడా చేసింది సో ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు నెక్స్ట్ డేనే ఆయనని నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు వైద్యులు గత 2 రోజులుగా ఆయన్ని చేపిస్తున్నారు వైద్యుల పర్యవేక్షణలో ఆయన నడిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో మరో 2 రోజుల పాటు కూడా కేసీఆర్ హాస్పిటల్లోనే ఉండనున్నారు అయితే ఈ ఘటన జరుపుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన పరామర్శించడం కోసం ఇక్కడికి వస్తున్నారు ఇప్పటికే ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చి పరామర్శించిపోయారు ఈ రోజు ఉదయమే ఆ నటులు ప్రకాష్ రాజ్ కూడా వచ్చారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయమే రావాలి 10 గంటల సమయంలోనే రావాలని చెప్పి నిర్ణయించుకున్నారు అయితే కేసీఆర్ ఉదయం వేళలో కొంత నిద్రలో ఉన్నారు ఇంకా ఆ వెనుకలోకి రాలేదు సో అని కుటుంబ సభ్యులు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మధ్యాహ్నం తర్వాత రావాలని సమాచారం ఇచ్చారు ఆ నేపథ్యంలోనే మార్నింగ్ రావాల్సినటువంటి దాన్ని వాయిదా వేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి డిసైడ్ అయ్యారు కొద్దిసేపట్లోనే యశోద ఆసుపత్రికి చేరుకుంటారు వారితో వారిని పరామర్శిస్తారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు హాస్పిటల్ వర్గాలతో కూడా ఆయన ఆరోగ్యం పైన వాకప్ చేసేటువంటి అవకాశం ఉంది ప్రియాంక రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహరావు